హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వన్ డేలోనే వ్యూస్ సబ్స్క్రైబర్లు పెరుగుతున్నాయి, కానీ అలా పెరగడం వల్ల ఛానల్ మానిటైజేషన్ వరకు వెళ్ళి ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది. అలా కాకుండా వాచ్ టైం త్వరగా పెరగాలి అంటే వ్యూస్ ఇంక్రీజ్ అవ్వి ఎక్కువ వాచ్ టైం రావాలి, ఆ సబ్స్క్రైబ్ పెరగాలంటే ఏ విధంగా పెంచుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ సంవత్సరం చాలా ఛానల్స్ డిలీట్ అయిపోయి, ఎందుకంటే వన్ డేలోనే వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరగడం వల్ల మానిటైజేషన్ వరకు వెళ్ళి కూడా ఛానల్స్ అయితే డిలీట్ అయిపోవడం జరిగింది. చాలా యూట్యూబర్స్ చాలా బాధపడ్డారు, ఎందుకంటే వన్ డేలోనే వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తాయని థంబ్నైల్స్ అట్రాక్టింగ్గా పెట్టి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి యాప్ ఉపయోగించడం వల్ల సపోజ్ అబ్బని వైట్ స్టూడియోలో కనిపించడం వల్ల చాలా ఛానల్స్ అయితే పోయినాయి. ఇది నేను అయితే ప్రూఫ్తో చూపిస్తాను. ఒకసారి అయితే ఈ స్క్రీన్ షాట్ అయితే చూడండి. సపోజ్ అబ్బని మనకు వైట్ స్టూడియోలో కనిపిస్తుంది కదా, ఇలా కనిపించడం వల్ల యూట్యూబర్స్ మానిటైజేషన్కి చాలా ప్రాబ్లం అయిపోయింది. యాప్ ఉపయోగించి యూస్ పెంచుకోవడం కన్నా మనం ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకుని మన యూట్యూబ్ వీడియోస్ థంబ్నైల్స్ని పెట్టుకుని మా ఛానల్ లింక్ యాడ్ చేసుకోవడం వల్ల యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్ కూడా పెరుగుతారు. ఫేస్బుక్ ద్వారా అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే పెంచుకోవచ్చు. యూస్ అయితే వాచ్ టైం పెరగాలి అంటే మీ ఫ్యామిలీ నెంబర్ మొబైల్ ఫోన్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ మొబైల్ ఫోన్ కానీ వీక్లో 2 టైమ్స్ అయినా సరే మీ వీడియో ప్లేలిస్ట్ని ఆన్ చేసి చూడండి. అలా ఆన్ చేసి చూడడం వల్ల మీకు యూస్ పెరుగుతాయి, వాచ్ టైం కూడా పెరుగుతుంది. అలాగే మీ వీడియో సజెస్ట్లోకి వెళ్ళి అవి కూడా వాచ్ టైం మీకు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. 1 మంత్లోనే మీకు వాచ్ టైం అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. నేను చెప్పిన ఈ ట్రిప్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి, ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.